బావా. జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతర పూజలు సాగింతువేవో. జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతర పూజలు సాగింతువేవు. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలేవుకో. జగమై జగములేలెడు తల్లి జనని ఎంచించి జాతర పూజలు సాగింతువేవు. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలేవుకో. నిగ నిగల్ జారిన నీరు గారినను నిలుగన్నది తల్లి నీ పూజ చెల్లి. నిగ నిగల్ జారిన నీరు గారినను నిలుగన్నది తల్లి నీ పూజ చెల్లి. సగమైన వేళని సాయము కోరి సగమైన వేళని సాయము కోరి చాతకమ్మై నిల్వ స్వాతి కాలేవే. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. సంగారెడ్డి పట్టణంలో చైతన్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మనం బృహత్ గణపతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. నేను ఇప్పుడే గణపతి దర్శనం చేసుకుని వచ్చాను. భగవంతుడు బ్రహ్మాండం అంత ఆకారంతో ఉంటే ఎలా ఉంటాడో అనేది నాకు ఈ బందిట్లో దర్శనం రూపంలో లభించింది. కార్యకర్తలకు అభినందనలు. గణపతి ఆ స్థాయిలో ఎందుకుంటాడు అంత పెద్దవాడుగా? అదే గణపతి అతి చిన్న గుజ్జు రూపంతో కూడా ఎందుకుంటాడు? అసలు భగవంతుడు అంత రూపంతో ఉండడం ఏమిటి? మరి ఇంత రూపంతో ఉండడం ఏమిటి? విచిత్రం కదా. ఇదే మనం గణపతి నవరాత్రుల ప్రధాన సందేశంగా గ్రహించాం. వేదంలో భగవంతుడు స్వరూపం గురించి ఏం చెప్తారంటే, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాని గుహాయాం నిహితోస్య జంతోః. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమగ్రతుః పశ్యతి మేతశోకః ధాతుర్మహి ధాతుర్మప్రసాదాన్ మహిమానమీశం. తమగ్రతుః పశ్యతి మేతశోకః ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్. అంతకంటే చిన్నవాడు లేట, అంతకంటే పెద్దవాడు లేట. అది ఆయన కాదు. పెద్దవాడైన వాడు చిన్నవాడు కాలేడు. ఆరు అడుగులు కొడుకుండేవాడిని నెత్తి మీద ఎన్ని మేకులు కొట్టినా ఐదు అడుగులు వాడు ప్రాణం పోతుంది వాడి. అందుకని నువ్వు తగ్గాలి తగ్గాలి తగ్గాలంటే ఒంగోవాలి, అంతే. ఉన్న ఆకారం ఏమవుతుంది? అలాగే రెండు అడుగులో మూడు అడుగులో ఉండేవాడిని ఏమయ్యా పెళ్లి కూతురు ఐదు అడుగులు ఉంది, నువ్వు నాలుగు అడుగులు ఉంటే అలాగే ఇంకో అడుగు సాగదీయమని చెవులు పట్టుకు సాగదీస్తే చెవులు కూడా వచ్చాయని వాడు పెరగడం. పొట్టివాడు పొడుగు కాలేడు, పొడుగువాడు పొట్టి కాలేడు. పొడుగువాడిని పొట్టి చేయలేదు, పొట్టివాడిని గొడుగు చేయలేదు. కానీ భగవంతుడు పొడుగు వాళ్లలో కంటే పొడుగువాడు, పొట్టి వాళ్ళలోకెళ్ళ పొట్టివాడు, లావు వాళ్ళందరికంటే లావు అయిన వాడు, సన్నవాళ్ళందరికంటే సన్నమైన వాడు. అలా ఎలా అవుతాడు? అక్కడే మన హిందూ ధర్మం భగవంతుని యొక్క అసలైన స్వరూపాన్ని మన అవగాహన చేసుకోమని కోరుతాం. నువ్వు ఏ రూపంలోనైనా ఆచరణ చేయొచ్చు, అభ్యంతరం లేదు. కానీ అసలు రూపం అది మాత్రమే అనుకోవద్దు. నువ్వు అర్చన చేయడానికి ఆ రూపం ఏర్పాటు అంతే. నువ్వు అర్చన చేయడానికి ఆ రూపం ఏర్పాటు చేశావు, కానీ అది ఒక్కటే రూపం అనుకోవడం అజ్ఞానం. అలాగని ఆ రూపం కాదనుకోవడం కూడా అజ్ఞానమే. అన్ని రూపాలు ఆయనవి.